హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్నేల్ చూసి వీడియో అయితే ఓపెన్ చేసి ఉంటారు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఎంబీబీఎస్ మరియు పీజీ సీట్ అనేది పొందొచ్చు అది కూడా గవర్నమెంట్ ఫీజుకి సో అది కూడా ఎన్ఎంసి బిల్ అనేది ఇంప్లిమెంట్ అవుతాయి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి ఈ వీడియోని అయితే చివరిదాకా చూసి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు యూజీ పీజీ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం చూస్తుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ చేయండి అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డిస్కస్ చేయొచ్చు ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ కాలేజ్కి వెళ్తున్నారు ఏ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత అనేది నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటాను పర్సనల్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థం కావాలంటే మీకు ఎన్ఎంసి బిల్ అంటే ఏంటిది అర్థం కావాలి మరియు యూజీ పీజీకి సంబంధించి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది డీమ్డ్ యూనివర్సిటీస్లో ఎలా ఉంటుంది ప్రైవేట్ కాలేజీలకు నిర్వహిస్తారా లేదా గవర్నమెంట్ కాలేజీలో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఉండాలి సో మన ఛానల్లో నీట్ యూజీ పీజీకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆల్ ఇండియా కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని నేను వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ మీరు చూడొచ్చు సో ముఖ్యంగా నిజంగా నేను తక్కువ మార్క్స్ వస్తే మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎన్ఎంసి బిల్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి ఈ ఎన్ఎంసి బిల్ ఇంప్లిమెంట్ అవ్వడం అంటే ఏంటంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న ప్రైవేట్ మరియు డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మెడికల్ సీట్స్ అనేవి గవర్నమెంట్ కోట అంటే గవర్నమెంట్ కోటాలో ఉన్న ఫీ ఎంత ఉంటుందో అంతే తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని మీద రీసెంట్గా మనకు తమిళనాడు మరియు పాండిచ్చేరిలోని కాలేజెస్ కోర్టుకు వెళ్ళాయి సో అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాము ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతే మాత్రమే ఈ వీడియో మీకు ఈజ్ అవుతుంది సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే స్కిప్ చేసేయండి టైం వేస్ట్ చేసుకోకండి సో ఒకవేళ ఇంప్లిమెంట్ అయిందనుకోండి మనకు ప్రైవేట్ ఏ కేటగిరీ అంటే ప్రైవేట్ కాలేజీలో ఉన్న ఏ కేటగిరీ సీట్స్ కూడా అందులో గవర్నమెంట్ కోడలకి వచ్చేస్తాయి సో వీటన్నింటినీ కూడా మనకు ప్రైవేట్ కాలేజ్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఫిల్ చేస్తాయి కానీ మీరు ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి ఏదైతే మనకు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయో ఆల్ ఓవర్ ఇండియా వైడ్న ఉన్న డీమ్డ్ యూనివర్సిటీస్ వీటన్నిటికీ కూడా మనకు ఎంసీసీ కండక్ట్ చేస్తుంది ఓకేనా ఎంసీసీ అనేది మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది ఎంసీసీ నుంచి ఫిల్ చేస్తుంది మీరు ప్రీవియస్ ఇయర్ వరకు ఏది చూసుకున్నా కూడా సో మీకు నేను ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్లోని గీతం యూనివర్సిటీని తీసుకొని చెప్తాను గీతం యూనివర్సిటీస్లో మనకు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి యూజీ వాళ్ళకి తీసుకొని చెప్తాను పీజీ వాళ్ళకు కూడా సేమ్ సో గీతం యూనివర్సిటీలో మనకు వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి ఒకవేళ ఈ వన్ ఫిఫ్టీ సీట్స్ కూడా మనకు ఎంసీసీనే ఫిల్ చేసేది లాస్ట్ ఇయర్ వరకు ఈ ఇయర్ కూడా ఎంసీసీనే ఫిల్ చేస్తుంది ఒకవేళ ఎన్ఎంసీ బిల్ అనేది ఇంప్లిమెంట్ అవుతే ఈ వన్ ఫిఫ్టీ సీట్స్లో సెవెంటీ ఫైవ్ సీట్స్ వచ్చేసి మనకు కంప్లీట్గా గవర్నమెంట్ ఏ కేటగిరీ సీట్స్ లాగా అంటే గవర్నమెంట్ ఫీ ఏ కేటగిరీ కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ లాగే వెళ్ళిపోతాయి ముందు ఎలా ఉండేదంటే ఇవన్నీ కూడా కేటగిరీ బీ కేటగిరీ సీట్స్ సో దీంట్లో ఉండే ఫీజు మీరు చూసుకుంటే పర్ ఇయర్కి ట్వంటీ ల్యాక్స్ పైననే ఉంటుంది యూజీ వాళ్ళకు ఇంకా పీజీ వాళ్ళకైతే మనం చెప్పుకొని అవసరం లేదు స్పెషలైజేషన్ బట్టి పీజీ వాళ్ళకైతే అలా ఉంటుంది ఒకవేళ ఎన్ఎంసీ బిల్ ఇంప్లిమెంట్ అయితే ఇందులో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఏవైతే సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయో వీటి అన్నిట్లో కూడా మీకు తక్కువ మార్కులకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు తక్కువ మార్కులకి సీట్ వస్తుంది అని చెప్తున్నాను అంటే ఈ తక్కువ మార్కులకు సీట్ వచ్చినప్పుడు ఒక చిన్న రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఆ రిస్క్ ఫ్యాక్టరీ ఏంటో కూడా చెప్తాను ఎందుకు తక్కువ మార్కులకు సీట్ వస్తుందంటే మీరు ప్రీవియస్ ఇయర్ వరకు చూసుకున్నట్లయితే చాలా తక్కువ మార్క్స్ గీతం యూనివర్సిటీలో ఒకసారి నేను అలాట్మెంట్ లిస్ట్ అనేది మీకు చూస్తాను ఈ అలాట్మెంట్ లిస్ట్లో త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎంబీబీ సీట్ వచ్చింది వన్ సెవెంటీ వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళు కూడా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది గీతంలో ఎంబీబీఎస్ చేస్తున్నారు వాళ్ళు ఫీ పే చేసి చేస్తున్నారు సో ఇప్పుడు ఫీ అనేది మీకు పదివేలకు పదిహేను వేలకే సీట్ వచ్చినప్పుడు ఏం చేయవచ్చు మీరు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ చేసుకొని సీట్ అనేది పొందవచ్చు అంటే లాస్ట్ ఇయర్ మూడు వందల మార్కులకు వచ్చినప్పుడు ఈ ఇయర్ ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో కూడా ఒక చిన్న రిస్క్ ఫ్యాక్టర్ ఉంది సో మీకు గుర్తుంటే కౌన్సిలింగ్ వరకు గుర్తుంటే ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకొని సీట్ రావాలంటే అప్లికేషన్ చేసుకోండి అయితే మీరు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు గీతం యూనివర్సిటీకి సంబంధించి కానీ అంటే డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి కానీ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మీరు రెండు లక్షల రూపాయలు కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు రెండు లక్షల రూపాయలు కోల్పోతారంటే మీరు ఎంసీసీలోకి వెళ్ళి గీతం యూనివర్ అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు పే చేయాల్సిన నాన్ నాన్ రీఫండబుల్ వచ్చేసి పదివేలు ఉంటుంది రీఫండబుల్ వచ్చేసి టూ ల్యాక్స్ రూపీస్ ఉంటుంది అంటే రెండు లక్షల పదివేల రూపాయలు పే చేసి మీరు రీషెయిన్ చేసుకోవాలి అంటే డీమ్ యూనివర్సిటీలో ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నట్లయితే అయితే మీకు కౌన్సిలింగ్ సంబంధించిన గైడ్లైన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ రౌండ్లో కనుక మీకు సీట్ వచ్చి మీరు జాయిన్ కాకపోతే రెండు లక్షల రూపాయలు పోతాయి ఒకవేళ సీట్ వచ్చి జాయిన్ అయ్యారు అనుకోని అదే మీ ఫైనల్ సీట్ ఇది గుర్తుపెట్టుకోండి కౌన్సిలింగ్ సంబంధించి సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి నేను ఎంసీసీకి సంబంధించి నోటిఫై రాగానే అప్లికేషన్ చేసుకున్నాను సో నాకు కొన్ని మార్క్స్ ఓ త్రీ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఒక త్రీ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి యూజిక్ సంబంధించి సో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అప్లికేషన్ చేసుకున్నాను ఆప్షన్స్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా వన్ ఫిఫ్టీ సీట్లలో సెవెంటీ ఫైవ్ సీట్స్ మాత్రమే గవర్నమెంట్ కోటా ఫీజు సో నాకు ఈ వన్ ఫిఫ్టీలో సెవెంటీ ఫైవ్ సీట్స్ ఏవైతే గవర్నమెంట్ కోటా ఉంటాయో ఇందులో నాకు సీట్ రాలేదు సో నేను వస్తుంది అనే ఉద్దేశంతో అప్లికేషన్ చేసుకున్నాను కానీ నాకు ఈ సెవెంటీ ఫైవ్లో సీట్ రాలేదు కానీ ఎక్కడొచ్చింది నాకు సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఈ సీరియల్ నెంబర్ నాకు సీట్ వచ్చింది అనుకోండి నేను కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేసేటప్పుడు లిస్ట్లో నాది టాప్ సెవెంటీ ఫైవ్లో నా యొక్క నేమ్ అనేది లేకపోతే సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్లో ఉంటే నేను పే చేయాల్సింది ట్వంటీ ల్యాక్స్ రూపీస్ పే చేయాలి గీతం యూనివర్సిటీలో ఇరవై లక్షల రూపాయలు పే చేయాలి పర్ ఇయర్కి లేదు నాకు వద్దు అని నేను వదిలిపెట్టాను అనుకోండి లేదు నాకు ఫస్ట్ రౌండ్లో ఈ సీట్ వద్దు ఇంకా నాకు అవసరం లేదు అని వదిలిపెడితే రౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే మొత్తం కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ రెండు లక్షల రూపాయలు అని వచ్చేసి నా అకౌంట్లో పడిపోతాయి లేదు నేను రిస్క్ చేస్తా నేను సెకండ్ రౌండ్లో కూడా మళ్ళీ కౌన్సిలింగ్ కోసం ఆప్షన్స్ అనేది పెడతా అని మీరు ఒకవేళ అనుకుంటే ఏమవుతుందంటే ఈ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఏమైనా వేకెంట్ ఉండి మళ్ళీ సీట్ మెట్రిక్స్లో ఒకటి రెండు వేకెన్సీస్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ కోటాకు సంబంధించి కూడా ఒకటి రెండు వేకెన్సీస్ ఉన్నాయి నేను అప్లై అప్లికేషన్ చేస్తాను అని మీరు ముందుకెళ్ళి ఒకవేళ మీకు తక్కువ మార్కులు ఉన్నా కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే గీదాం యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఏదైతే మేనేజ్మెంట్ కూడా సీట్స్ ఉంటాయో వాటన్నిటి కూడా లోయర్ కట్ ఆఫ్ ఉంటుంది హై ఫీ ఉంటుంది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేస్తారు అందులో మీరు కూడా అప్లై చేస్తారు కాబట్టి మీకు కొద్దిగా గొప్ప ఎక్కువ మార్క్స్ ఉన్నట్లయితే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ సీట్ వచ్చినప్పుడు ఏమవుతుంది మీకు గవర్నమెంట్ కూడా ఫీలో రాకుండా మళ్ళీ నార్మల్ ఫీలోకి వచ్చింది అనుకోండి కేటగిరీ బి కేటగిరీ సీలోకి వచ్చింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి ఐదర్ సీట్ వదులుకోవాలి లేకపోతే జైన్ కావాలి సీట్ వదులుకుంటే రెండు లక్షలు పోతే జైన్ అయితే ట్వంటీ ల్యాక్స్ పే చేసి చదువుకోవాలి ఇది చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఎన్ఎంసి బిల్ ఇంప్లిమెంట్ అయితే చాలామంది మెరిట్ క్యాండిడేట్స్ కూడా కాంపిటీషన్ అవుతారు సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు రిస్క్ ఇవ్వాలి నేను చెక్ చేసుకుంటాను నా లక్ అనుకుంటే రెండు లక్షల ఫీ పే చేసి కేవలం రౌండ్ వన్కి మాత్రమే అటెండ్ అవ్వండి ఎన్ఎంసి ఎంసీసీకి సంబంధించి డీమ్డ్ యూనివర్సిటీస్లో రౌండ్ వన్కి మాత్రమే అటెండ్ అవ్వండి రౌండ్ వన్కి మాత్రమే అటెండ్ అవుతే మీకు ఒకవేళ టాప్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో సీట్ వస్తేనే వచ్చినట్టు లేకపోతే వదులుకోండి ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీ రెండు లక్షలు వచ్చేసి మీ అకౌంట్లో పడిపోతాయి పోతే ఒక పదివేల రూపాయలు పోతాయి అంతే కాదు నేను రిస్క్ వేస్తా నేను ముందుకు వెళ్తా ముందుకెళ్ళి ఏదో ఒకటి రిస్క్ వేస్తా అంటే మీకు ఈ టాప్ గవర్నమెంట్ ఫీజు సీట్స్లలో రాకుండా టాప్ ఫిఫ్టీ సీట్స్లలో కాకుండా ఇంకా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్లలో మీకు సీట్ వచ్చింది అనుకోండి ఐదు టూ ల్యాక్స్ అయినా పోతాయి లేకపోతే కాల్ ఐఫీ అయినా కట్టుకోవాలి ఇది రౌండ్ టూకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే రౌండ్ వన్కి మాత్రమే అటెండ్ అవ్వండి ఎందుకు నేను ఇది ముందు చెప్తున్నా అంటే ముందు చెప్పడానికి అలా మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఏదో ఒక డిసైడ్ అయి ఉంటారు నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అన్న డీమ్డ్ యూనివర్సిటీస్లలో తక్కువ కట్ ఆఫ్ ఉంటే సీట్ వస్తుందంట అది నిజమేనా ఎన్ఎంసీ బిల్ అనేది ఇంప్లిమెంట్ అయితే మేము గవర్నమెంట్ కోర్ట్ ఆఫ్ పదివేలు పదిహేను వేలతో డీమ్డ్ యూనివర్సిటీలలో కూడా చదువుకోవచ్చు కదా అంటున్నారు ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు ఏదన్నా ఏమైనా పిచ్చా ఇంప్లిమెంట్ కాలేదు కదా అనుకోవచ్చు ఇది ఫస్ట్ చెప్పాను ఇంప్లిమెంట్ అవుతేనే దీన్ని ఫాలో అవ్వండి ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఫాలో అవ్వకండి వీడియో చాలా లెంత్ అయి ఉంటుంది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అడగచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో అయితే లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్